మాది లోలూరు గ్రామం సింగనమల మండలం. మేము మాకేం పని లేదు కాబట్టి మిషన్ నేర్చుకోవాల్సి వచ్చింది. ఆ టైంలో దారాలు అయిపోయినాయి, తెచ్చుకోవడానికి అంగడికి వెళ్తున్నాం. వెళ్తూ ఉండగా మా వెనక నుంచి వచ్చి టైట్గా కట్టేశారు, బట్టలతో కట్టేసి కార్లోకి లాక్కొని వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయాక మాకు కళ్ళు ఓపెన్ చేసి చూసే పక్క ఎక్కడున్నా మాకు తెలియదు. చూస్తే చంద్ర, మధు, ముత్యాలు, చంద్రముత్యాలు, శివరాము ఫైవ్ మెంబర్స్ ఉన్నారు. వాలంటీర్స్ మధు, శివరామ్, చంద్రశేఖర్ ముగ్గురు వాలంటీర్స్. ఇద్దరేమో తిరుగుతూ ఉంటారు. మాకైతే తెలియదు సార్, మేము కళ్ళు తెరిచి ఓపెన్ చేసి చూసేపటికి ఎక్కడున్నా మాకే తెలియదు. లాస్ట్కి అయితే మమ్మల్ని పోలీస్ వాళ్ళు నెక్స్ట్ డే వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టినారు. నైట్కి మా పేరెంట్స్ వచ్చి మమ్మల్ని పిలుచుకొని వెళ్ళిపోయారు. మాకు ఎలాగైనా సరే న్యాయం చేయాలి. మీరే కాపాడు. మా లోలూరు గ్రామం సింగనమల మండలం. మేము మాకేం పని లేదు కాబట్టి మిషన్ నేర్చుకోవాల్సి వచ్చింది. ఆ టైంలో దారాలు అయిపోయినాయి, తెచ్చుకోవడానికి అంగడికి వెళ్తున్నాం. వెళ్తూ ఉండగా మా వెనక నుంచి వచ్చి టైట్గా కట్టేశారు, బట్టలతో కట్టేసి కార్లోకి లాక్కొని వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయాక మాకు కళ్ళు ఓపెన్ చేసి చూసే పక్క ఎక్కడున్నా మాకు తెలియదు. చూస్తే చంద్ర, మధు, ముత్యాలు, చంద్రముత్యాలు, శివరాము ఫైవ్ మెంబర్స్ ఉన్నారు. వాలంటీర్స్ మధు, శివరామ్, చంద్రశేఖర్ ముగ్గురు వాలంటీర్స్. ఇద్దరేమో తిరుగుతూ ఉంటారు. మాకైతే తెలియదు సార్, మేము కళ్ళు తెరిచి ఓపెన్ చేసి చూసేపటికి ఎక్కడున్నా మాకే తెలియదు. లాస్ట్కి అయితే మమ్మల్ని పోలీస్ వాళ్ళు నెక్స్ట్ డే వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టినారు. నైట్కి మా పేరెంట్స్ వచ్చి మమ్మల్ని పిలుచుకొని వెళ్ళిపోయారు. మాకు ఎలాగైనా సరే న్యాయం చేయాలి. మీరే కాపాడు.